ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లా కుప్పంలో రోడ్డుకు అడ్డంగా వృక్షాలు విద్యుత్ స్తంభాలపై ఉన్న వైర్ల వలన విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాటలో నూతనంగా నిర్మిస్తున్న మురికినీటి కాలువలు వివరాల్లోకి వెళ్తే కుప్పం మున్సిపాలిటీలోని గుడిపల్లి రోడ్డు వద్ద నూతనంగా నిర్మించతలపెట్టిన మురికినీటి కాలువ నిర్మాణం ప్రారంభమైంది. దీనితో రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షాలను విద్యుత్ స్తంభాలను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా వృక్షాలు కరెంటు స్తంభాలపై ఉన్న విద్యుత్ తీగలపై ప్రమాదకరంగా ఆనుకొని ఉండడం వలన వర్షాకాలం కావడంతో విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని వారు కోరారు. పైబాట కాలువ నిర్మాణం స్టార్ట్ చేసినారు. ఇదే ఈ అభివృద్ధి కార్యక్రమంలోనే శ్రీకారం చుట్టి ఈ చెట్లు చాలా అడ్డంగా ఉంది, ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రజలు నాకు, నేను గత 15 ఏళ్ళుగా ఇలా వార్డు మెంబర్గా ఉన్నాను, ఇప్పుడు గంగంపూర్ చైర్మన్గా ఉన్నాను. కావున ప్రజలు వచ్చి నాకు విన్నపం చేసుకున్నారు. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంది. ఇక్కడ కాలేజీ పిల్లలు వచ్చేది పోయేది రోడ్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కరెంటు వైర్ల మీద కొమ్ములు వాలినది, ఆ వైర్ల మీద ఉన్నది ఈ వర్షాకాలంలో షాక్ కొడుతుంది. కావున ఈ చెట్లు తొలగించి ఈ ట్రాఫిక్ని కొంచెం క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నారు. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరుకుంటున్నాం. ఈడ చాలా అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. కాలువ కడతా ఉన్నారు. మా ఇంటి అంతా ఇటు ఇబ్బందిగా ఉంది. చాలా జనాలు పోయేటప్పుడు రోడ్డు ఇది, స్కూల్ కాలేజీ అంతా ఇటు ఉండే దానికి చిన్నోళ్ళు పోయేటప్పుడు అంతా మాకు భయం వేస్తుంది. ఇండ్లు రోడ్డు పక్కలే ఉంది, వేరేంతా లోపలికి వస్తూ ఉంది, యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. దాని గురించి ఈ మాండలు తొలగించాలని మేము కోరుకుంటా ఉన్నాము. కరెంటు పోల్ మీద ఉన్నప్పుడు మాండలు కొమ్ములు కూర్చొని ఉంది సార్. వచ్చి చూడంటే ఎంత ఇబ్బందిగా ఉంది. కరెంటు షాక్ కొడుతుంది, చిన్నోళ్ళు పోయేది పారాడేది భయంగా ఉంది. మాకు చెట్లు కొట్టేయమని మాకు దయచేసి కోరుకుంటాను.